कांग्रेस पार्टी की कार्यकर्ता पटको मलने कांग्रेस पार्टी जिला अध्यक्ष आदि श्रीनिवास वेमलाड रूरल मंडल मल्लारे ग्राम में कांग्रेस पार्टी जेंडा पंडुग कार्यक्रम निर्वहित कार्यक्रम की मुख्य अतिथि डीसीसी अध्यक्ष आदि श्रीनिवास हाजर अन पार्टी नायक कार्यकर्ता सामवेश कार्यक्रम में रूरल मंडल अध्यक्ष बग्लाभरण श्रीनिवास संगस्वामी यादव एलआरडी कोंपल्ली श्रीकांत पट्टू हरीश चिंतलपूर दिलीप गंगराज विनय गोरे नेताजी महेंदर रेड्डी श्रीनिवास मोहन रेड्डी एल रेड्डी राधाकृष्ण विनय अंजी श्रीनिवास तर कांग्रेस पार्टी ప్రాంత అభివృద్ధి కోసం ఆర్నిషల్ పోరాటం చేస్తున్నటువంటి మరి ఆది చిన్న గురించి కూడా మీకు తెలుసు కాబట్టి రాబోయే రోజుల్లో పట మరి వారిని దీవించవలసినటువంటి అవసరం ఉన్నది. మన ప్రాంత నాయకుడు ఎందుకుంటే నేరుగా పోయి సీనన్నను ఇది కలిసి అడిగేటువంటి పరిస్థితి. అదే రమేష్ బాబు దగ్గర కలవాలంటే ఆయన బంగ్లా దిగదాకా చూడవలసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ విషయాలన్నింటిని మీరు దృష్టిలో పెట్టుకుని ఒక బీసీ బిడ్డగా ఈ ప్రాంతంలో పట్ల ఆర్నిషాలు కృషి చేస్తున్నటువంటి ఒక నాయకునిగా మరి గుర్తింపు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ముఖ్యంగా మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు వివిధ ప్రజలందరికీ అండగా ఉండి 100 రూపాయలు రుణమాఫీ అన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు కూడా మాఫీ చేయలేదు. అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎటే టైం దేశమంతా 100,000 రూపాయల వరకు మాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. సిలిండర్ ధరలే గాని నిత్యావసర వస్తువులే గాని అన్ని కంట్రోల్లో పెట్టి పేద ప్రజలకు అండగా ఉన్నది. ఈరోజు ఏదైతే 1 నాట్ 8 గాని తెల్ల రేషన్ కార్డే గాని ఆరోగ్య సీఏ గాని ఇవన్నీ ఇప్పటికి కొనసాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు. ఇప్పుడు ఆ రోజు హెల్త్ కార్డు మన జీవితంలో ఉండదండి.
सर्पंच टीआरएस कार्यकर्ता फैर मोदी एमएलए दिखे अभी अब तेव आना एवं अड़वल पैस्थित मन कार्ड जेब मैं अदे विधि पीजी रिमेंट का मन पिगा इंजनीर वर्क चावीर डाक्टर लाइट लेर ओवल रूपये कटवास पैस्थित लेकिन मैं वी आलोचन चेवल अवसर उ రేపు రాబోయే రోజులపట తెలంగాణ అంటే మనమందరం సకల జనల సమ్మేళనం చేశాం ఇంకా పార్టీలకు అతీతంగా చేశాం ప్రతి ఒక్కరం ఆ ఉద్యమంలో కూడా పాల్గొన్నాం వేరేదైతే పాల్గొనలేదు వాస్తవంగా తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టేప్పుడు అంత కేసీఆర్ లేదన్నమాట మరి అవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు అందుకోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతృత్వం పెట్టింది 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని అదే విధంగా 2 లక్షల రూపాయలు ఎట్ ఏ టైం గా మరి రుణమాఫీ చేస్తామని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఒకవేళ ఉద్యోగాలు లేకపోతే 4000 రూపాయలు కూడా వారికి ఇవ్వడం జరుగుతుందని ప్రతి మహిళకు కూడా 2000 రూపాయల వరకు పెన్షన్ ఇస్తామని పెన్షన్ కూడా 4000 రూపాయల వరకు చేసినటువంటి చరిత్ర మరి కాంగ్రెస్ పార్టీ కాబట్టి వీరందరూ కూడా ఈ మల్లారం తోపునటువంటి యువకులు గాని పెద్దలు గాని ఆలోచన చేసి మరి ఆది సినన్న గారిని ఈ ప్రాంతం నుంచి గెలిపించుకుంటే మరి ప్రజా సమస్యల్లో కూడా ముందుంటాడని వీరందరిని వారిని గెలిపించుకుంటూ కూర్చోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మల్లారం గ్రామం సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి గ్రామ నమస్కారాలు పేరు పేరు నత్తి అన్నా మండల అధ్యక్షుడు మొదలవండి శ్రీనివాస్ గారు సంఘ స్వామి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నవజూపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీరంతా కూడా ఆలోచన చేయవలసినటువంటి సమయం అయింది ప్రజలను చైతన్యపరిచేటువంటి సమయం ఆసన్నమైనటువంటి క్రమం నేను అనుకుంటా మరో 4.5 మాసాల లోపల ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది మరో 10 మాసాల్లో కేంద్రంలో కూడా ఎన్నికలు జరిగేటువంటి సందర్భం పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అందరికీ కూడా తెలుసు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగడం ప్రజా తీర్పును మనం ఇచ్చేటువంటి సందర్భం 9.5 మాసాలుగా రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిపాలన అదేవిధంగా భారతీయ జనతా పార్టీ దేశంలో పరిపాలన కూడా ఏ విధంగా సాగుతుందో మీరందరూ చూసే ఉంటారు పన్నుల రూపేణ ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిని కొల్లగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయి తప్ప మీరు గమనించండి పసిపిల్లలు దాగే పాలపైన కూడా జీఎస్టీ పన్ను వేసేటువంటి సందర్భం డీజిల్ ధర 100 రూపాయలు దాటింది పెట్రోల్ 100 దాటింది గ్యాస్ సిలిండర్ 1250 కొచ్చింది 2014 యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్ క్రూడాయిల్ ధర ఎంతుందో అంతే ఉన్నప్పటికీ ఆనాడు 70 రూపాయల పెట్రోల్ ఇరవై 100 రూపాయలు దాటిపోయిన సందర్భంలో నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ కూడా పెరిగిపోయిన ఆకాశం టమాటా 100 రూపాయలు దాటి 120 రూపాయలు టమాటా కిలో పచ్చిమిర్చి కూడా 100 రూపాయలు దాటిన సందర్భంలో సామాన్యుడు ఎలా బతకాలంటే దానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సమాధానం చెప్పడం అందుకే ఈరోజు పేద బడుగు బలిన ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే విధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏవైతే కార్యక్రమాలు చేసిందో వాటన్నిటిని కూడా మళ్ళీ అమలు చేస్తామని చెప్పండి పేదలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమం చేస్తామని చెప్పినటువంటి పరిస్థితికి మీరందరూ కూడా ఒక్కొక్కరు 100 మంది సమానమైన నాయకులు మీరు ప్రతిరోజు పత్రికలు చదువుతున్నారు ప్రతిరోజు టీవీలలో చూస్తున్నారు తెలంగాణ దేశం ప్రపంచంలో మారుతున్నటువంటి కార్యక్రమం అన్ని కూడా మీరు స్వయంగా చూస్తుంటారు ఈరోజు జీఎస్టీ పేరిట పేదలపై పన్నులు భారతీయ జనతా పార్టీ మోపి లక్షల కోట్లు దండుకుంటే మేమేమంటే తక్కువ తిన్నామని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ కూడా ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచింది ఇంట్లో ఉన్న కరెంటు ఛార్జీలు పెంచింది దళితులు ముఖ్యమంత్రి చేస్తానని ఆయన్నే సీట కూర్చున్నాడు దళితులు 3 ఎకరాలు భూమి ఇస్తాను ఇప్పటికి ఇవ్వలే డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా ఎవరు నియోజకవర్గంలో దిక్కులేని సందర్భం ఈ విధంగా కే చుట్టూ పీజీ వరకు ఉచితంగా విద్యను అందిస్తానని ఎక్కడ ఉచితంగా విద్య అందిస్తానటువంటి మాట
చాలా మంది పేదలు కార్పొరేట్ స్కూళ్ళలో చదివేట పరిస్థితి తప్ప ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతలు లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఫీచర్ నియామక టీఎస్సీ వస్తే బంగారు తెలంగాణ నిధులు నీళ్లు నియామకులు అధికారులకు వచ్చిన తర్వాత ఇప్పుడు టీచర్ పోస్ట్ కోసం టీఎస్సీ రాలేదు ఆలోచించి నిరుద్యోగ యువతులు యువకులు ఎంత ఇబ్బంది పడుతున్నారు నిరుద్యోగులకు 3016 నిరుద్యోగులు తీసుకొని ఇవ్వాలి ఈ విధంగా చాంతనతలు ఇస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం కూడా మాట్లాడితే బంగారు తెలంగాణ అంటే మాట్లాడితే 100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమం చేస్తుంది మాట తప్ప ఎక్కడ కూడా పేదలకు ఉపయోగపడుతుంది కార్యక్రమాలు ఎక్కడ కూడా జరుగుతున్నాయి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 9 రకాల వస్తువులు పేదలకు డీలర్ ద్వారా ఇచ్చేవాళ్ళం పప్పులు ఉప్పులు నూనె చింతపండు పసుపు కారపొడి కిరోసిన్ చక్కెరతో సహా పండుగ వస్తే ఇవాళ ఇస్తున్నది ఒక బియ్యం తప్ప అంటే పేదలు ఎలా బతకాలని చెప్పని ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు కలగడం లేదన్నమాట అందుకే కాంగ్రెస్ పార్టీ ఆనాడు కూడు గూడు గుడ్డ అనేటువంటి నిరాదం తీసుకుని వచ్చి పేదలను అభివృద్ధి పథకం తీసుకొని పోయింది గరీబీ అట్టవాడి నిరాదం తీసుకుని వచ్చింది బ్యాంకులను జాతీకరణ చేసింది రాజ్యభరణాలు రద్దు చేసింది ఈరోజు గ్రామాల్లో కూలీలకు ఇబ్బంది అయితే జాతి ఉపాధి హామీ పథకం తీసుకుని వచ్చింది ఎండాకాలం వచ్చినట్టు మనం ఉపాధి హామీ కూలిపోతున్నటువంటి కార్యక్రమం అంటే పేదల కోసం ఆలోచన చేసే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తాం అన్నట్టు భూములు పంపిణీ చేసింది బోర్డు భూములు పంపిణీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు గ్రామాలలో ఇందిరా మిల్లు మల్లారంలో ఇందిరా మిల్లు ఉండేలేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉందా అదే మనం అడిగిన టీఆర్ఎస్ వాళ్ళని సవాల్ వాళ్ళు ఇంత కూడా శరం లేదు అరే ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు మీరు చూపిస్తే కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము ఓట అడగం మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తానంటే ఏది ఆ డబుల్ బెడ్రూమ్ మీరు ఆ ఊళ్ళో డబుల్ బెడ్రూమ్ ఉంటే మేము ఓట అడగం అంటే మీరు ఓట అడగదంటే సమానం మనం ముందుకు రానటువంటి పరిస్థితి అంటే వాళ్ళు కేవలం రైతు బంధు అనేది 5000 రూపాయలు ఇస్తుంది ఇదే జిల్లా తిరస్కృత అంటుంది రైతు పడుతున్న కష్టాలు పెట్టచ్చు అంతకుముందు రైతు బంధు రానప్పుడు రైతుకు పనిముట్లు వచ్చేటి సబ్సిడీ పైన అనేక రకాలు రైతుకు ఉపయోగపడేటువంటివి పైపులే కానీ పనిముట్లే కానీ నాగళ్ళే కానీ లేదా ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతుకు ఏదైనా వడగల వర్షం వల్ల నష్టపోతే ఏంటంటే అప్పుడున్న పరిస్థితులను నష్టపరిచేటువంటి కార్యక్రమం కానీ అవన్నీ బంధు చేసి కేవలం రైతు బంధు ఒక 5000 ఇచ్చి ఇదే జిందా తిరస్వద్ అనుకోరని చెప్పనమాట అదే రైతు పండించిన పంటను కొనుగోలు చేయమంటే ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడు రైతు ఆరుగాలం మల్లారం వాళ్ళు ఎక్కడో కోనేపల్లి దగ్గర పోయి పోసుకున్నాం అవునా కదా 30 రోజులు 40 రోజులు 45 రోజులు 40 కిలోల సంచికి 2.5 కిలోలు మొదలుపెట్టారు ఆఖరికి 4 కిలోలు దోపక జరిగిన పరిస్థితి అవునా కదా ఆలోచించండి అంటే నువ్వు రైతు బంధు కొడి చేత్తో తీసుకున్నావు ఎడమ చేతులు కళ్ళల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను గుంజేసుకున్నావు